హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా ఈరోజు రాష్ట్రాన్ని 3.5 లక్షల కోట్ల అప్పుల్లో చంద్రబాబు నాయుడు ముంచేసి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ముందుకు ఎలా వెళ్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు రాష్ట్రానికి కరోనా మహమ్మారి వల్ల ఆదాయం లేకపోయినా అక్క చెల్లెల్ని కాపాడాలి, కష్టంలో ఉన్న అక్క చెల్లెలకి అండగా ఉండాలి అని ఈరోజు ఈ సున్నా వడ్డీ పథకాన్ని మళ్ళీ అమలు చేయటం, 90 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి 1400 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వారి అకౌంట్లోకి రావటం అనేది చాలా సంతోషించాల్సిన విషయం. ఒక మహిళగా మహిళలందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ కరోనా సమయంలో ఆదాయం లేని సమయంలో కుంటి సాకు చెప్పి ముఖ్యమంత్రి గారు తప్పించుకునే అవకాశం ఉన్నా కూడా అలా తప్పించుకునే మనస్తత్వం కాకుండా ఎప్పుడూ కూడా ఆడపడుచులకి ఒక అన్నగా తమ్ముడుగా అండగా ఉండాలన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని నేను గౌరవిస్తున్నాను, అభినందిస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు మాట్లాడుతున్నారు. ఈరోజు సున్నా వడ్డీ పెద్ద విషయం కాదు, డ్వాక్రా లోన్లు మాఫీ చేస్తామన్నారు, అవి ముందు చేయండి అని. అసలు అక్క చెల్లెమ్మల గురించి, డ్వాక్రా వాళ్ళ గురించి మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఉందా అని నేను అడుగుతున్నాను. గతం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 2016 నుంచి 2019 వరకు సున్నా వడ్డీ ఇవ్వకుండా దాదాపుగా 3000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి మహిళల్ని మోసం చేసిన ఆ పార్టీ మహిళా నాయకులు నాయకురాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత ఉందా నేను అడుగుతున్నాను. అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి గెలిచిన తర్వాత ఆ 14000 కోట్లు 27000 కోట్లకి అప్పుల్లో ముంచేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఈరోజు మాట్లాడడానికి అర్హత ఉందా అని అడుగుతున్నా. మేనిఫెస్టో వాళ్ళు చదివారా లేదా నాకు తెలియదు, కానీ కళ్ళు తెరిచి ఒకసారి చూడండి. సెకండ్ ఇయర్ నుంచి 4 ఇయర్స్ 4 విడతలుగా డ్వాక్రా లోన్ మొత్తం కూడా ఏదైతే అసలు వడ్డీతో ఉందో అది అక్క చెల్లెమ్మల అకౌంట్లోకి వేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దాని ప్రకారంగా ఖచ్చితంగా ఆయన అది చేస్తారని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అమ్మఒడి పథకం దేశంలో ఎక్కడైనా ఉందా? ఎంత గొప్ప ఆలోచనతో ఆడబిడ్డల్ని కాపాడాలి, వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి అని చెప్పి దాదాపుగా 43 లక్షల మంది పిల్లలున్న తల్లులకి 15000 రూపాయలు వారి వారి అకౌంట్లో వేసిన అన్న జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి విద్యా దీవెన పథకం కింద మరి ఎంతమందికి ఎంత అమౌంట్ వేశారో మనం కళ్ళారా చూసాం. కొందరికి 10, కొందరికి 15000, కొందరికి 20000, వారు వారు చదువుతున్న చదువుని బట్టి. సో ఇలా రాష్ట్రం అప్పుల్లో ఉన్నా ఆయన చేస్తున్న కార్యక్రమాల్ని అభినందించాల్సింది పోయి ఆయన మీద బురద జల్లటమే పనిగా పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు అధికారంలో ఉన్నప్పుడు కాల్ మనీ సెక్స్ రాకెట్లో ఆడవాళ్ళని వ్యభిచార కూపంలో దించినప్పుడు మీరు మాట్లాడలేదు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 14000 కోట్ల రుణమాఫీ చేయనప్పుడు మీరు మాట్లాడలేకపోయారు, వనజాక్షి లాంటి ఒక సిన్సియర్ ఎంఆర్ఓ మరి ఇసుక మాఫియా చేస్తున్న తెలుగుదేశం పార్టీ టీడీపీ ఎమ్మెల్యేని పట్టుకుంటే ఆమెనే సెటిల్మెంట్ చేసి భయపెట్టి ఇంటికి తరిమేసిన ఘనత మీది. అలాంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మహిళలు గౌరవంగా ఉన్నారు, రక్షణతో ఉన్నారు, ఆర్థికంగా కూడా ఎదుగుతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల్లో కానీ, నామినేటెడ్ వర్క్స్లో కానీ, వాలంటీర్ వ్యవస్థలో కానీ అన్నిట్లో కూడా 50% మనకిచ్చి ఈరోజు మనని గౌరవిస్తున్నారు. ఎందుకంటే ఇంట్లో ఇల్లాలు సంతోషంగా ఉంటే ఆ ఇల్లు కలకలలాడుతుంది అన్న ఆలోచనతో ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు. మేనిఫెస్టోలో మరో వాగ్దానం ఈ సున్నా వడ్డీ పథకం. సో ఈరోజు కరోనా వైరస్ స్ప్రెడ్ అవుతున్న టైంలో చాలా ఇబ్బందుల్లో అనేక రకాలుగా ప్రభుత్వం ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తున్న సమయంలో ఈరోజు మహిళల గురించి ఆలోచించి 1400 కోట్లు 90 లక్షల మంది మహిళలకు ఇవ్వటం అనేది మామూలు విషయం కాదు. ముఖ్యంగా మన నియోజకవర్గానికే 11 కోట్ల 26 లక్షలు ఇచ్చారు. సో నా నియోజకం తరఫున, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. అలాగే ఆయన ఈ రాష్ట్రానికి ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తూ ప్రజల కష్టాలని దూరం చేసే విధంగా భగవంతుడు ఆయనకి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈరోజు అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మాస్కులు వేసుకోవాలి,
అలాగే చేతులు కాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కూడా కోరుకుంటున్నాను అండ్ ముఖ్యంగా మైనారిటీ సోదరులకి ఈ రోజు నుంచి రంజాన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ మీ ఇళ్ళల్లో మీరు ప్రార్థనలు చేసుకోండి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి మాస్కులు ధరించండి అల్లా ఖచ్చితంగా మీకు మాకు అందరికీ మంచి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థాంక్యూ సో మచ్ ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి।